ఇంట్రెంక స్కూల్కి వెళ్ళలేదు. మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను. ఉండండి, మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయి. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పూజలు తొప్పడం వేస్టే. సొంతన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటుందిరా. అదేంటన్నయ్య అలానేసావ్? ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. రేపు స్కూల్ ఫీజ్ కట్టాలి, రెడీ చే. ఎక్కువైపోయిందిరా, బెత్తిన్నాయల దగ్గర కూడా యాలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాబద్దం, తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది, నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికిరా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రేజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా, 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా, రాత్రి మళ్ళీ కాట్రేజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు, వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. అమ్మా అమ్మా, నేను వస్తానుగా, బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చానురా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మం, అది వీధి అని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్ర వస్తుంటాయి, కూర్చో. ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదురా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకొచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే. గొడవలు మడ్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు, ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా, నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకు వదిలేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఎందుకులేంటో తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా? తమాషగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి, వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటో మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. వాడేం వాగినా మూసుకొని ఉండాలా? మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా. తెలుసుకోవడం నా వల్ల కాదు, మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన చాను కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. బోల్ డబ్బులు దొబ్బేశావు, ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మారి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది, కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్ కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది?
ఇలాంటివి ఎక్కడ కాదు. తర్వాత కలవండి. రేయ్ మిఠాయి రా బాబు మిఠాయి. లంచం పడితే కానీ పనవదు. ఫ్రీగా వద్దు. డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే అవిష్. ఏం మాట్లాడుతున్నావు? బయటికి వెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి. బ్యాటర్ నేను సెటిల్ చేసేస్తాను. గెట్ అవుట్ గురుడు. భలే ఫాస్టే బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేసాడు. ఏం అమ్మారా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం.